హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్ మీరు మా పాత వీడియోస్ని చూస్తున్నారా చూడకపోతే తప్పకుండా చూసేయండి అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే ప్రతి రోజులాగా రొటీన్ గా ప్రాంక్స్ గాని ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ గాని ట్రిప్స్ గాని కాకుండా ఈ రోజు డివోషనల్ టైం అన్నమాట డివోషనల్ వీడియో అవుట్ చేయబోతున్నాం సో మేము అయితే మాత్రం అన్నవరం వచ్చేసాం అండ్ ఇది శ్రావణ మాసం మేము ఈ రోజు వచ్చింది ఏకాదశి రోజు అన్నమాట సో నేను ఎప్పటి నుంచో ఏకాదశి రోజు టెంపుల్ కి వెళ్ళాలి అనుకుంటున్నా సింహాచలం అయితే మా నా ఇంటి పక్కనే అంటే మా ఇంటి పక్కనే సింహాచలం సో సింహాచలం మనం ఇంటి పక్కనే కాబట్టి వెళ్ళొచ్చు అన్నవరం అయితే మళ్ళా కొంచెం దూరం కదా మళ్ళా ఇంకా రష్ అయిపోతుంది అని చెప్పి మేము అన్నవరం అయితే వచ్చాము ఈ రోజు సో పింకీ మాతలం డివోషనల్ టైం అయినా లేదంటే డివోషనల్ చేసుకునే టెంపుల్స్ లేదంటే చర్చ్ ఏమైనా సరే కొంచెం బాగా ఇంట్రెస్ట్ అన్నమాట చాలా ఇంట్రెస్ట్ దేవుడు అంటే మాత్రం చాలా మంచిగా చాలా హ్యాపీ ఫీల్ అవుతది అమ్మ వెళ్దాం చేద్దాం ఏదైనా సరే అనేసి అసలు నేను అంటే మేము పొద్దునే లేచి రెడీ అవడం అంతా అయ్యింది మధ్యలో కొన్ని వర్క్స్ వల్ల లేట్ అయింది మేము ఈవినింగ్ అలా వచ్చామన్నమాట ఎందుకంటే మధ్యాహ్నం వస్తే భోగం టైంలో మేము మధ్యలో ఇరుక్కుపోతాం కదా అని చెప్పి ఈవినింగ్ అలా వచ్చాము ఇప్పుడు టైం 4 అలా అవుతుంది దర్శనం చేసుకుని రిటర్న్ వెళ్ళేటప్పుడు చల్లగా ఉంటుంది కదా ఏమైనా స్నాక్స్ అవి కూడా రోడ్ ట్రిప్ బాగుంటుంది అని చెప్పి మేము స్టార్ట్ అయ్యి వచ్చాము అండ్ ఇప్పుడు దర్శనం ఎలా జరుగుతుంది సో మనం ఇంకా కరెక్ట్ గా ఎంట్రన్స్ లో ఉన్న అన్నవరంకి మీరు మాతో పాటు వచ్చి మీరు కూడా చూడండి అండ్ మీకోసం కూడా మేము ప్రేయర్ చేస్తాం అన్నమాట yes guys సో లెట్స్ గో ఏ దేవస్థానమైనా కొండెక్కుతున్నప్పుడు మనసులోంచి వచ్చిన ఒక హ్యాపీనెస్ ఏంటి అంటే దేవుడి దర్శనం అవుతుంది ప్రశాంతంగా దేవుడితో మాట్లాడుకోవచ్చు బాధల్ని చెప్పుకోవచ్చు ఎస్పెషల్గా నేను టెంపుల్స్కి ఎందుకే వెళ్తాను అంటే జనరల్గా మనం ఫ్రెండ్స్తో మాట్లాడినా పేరెంట్స్తో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా నాకు అనిపించింది ఏంటి అంటే నా పెయిన్ అయితే పోదు నాకు ఓన్లీ సొల్యూషన్ ఏంటి అంటే నాకు ఎప్పుడు బాధగా అనిపించినా నేను ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని దేవా ఏంటి పరిస్థితి ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురా అని చెప్పి నాలో నేను మాట్లాడుకుంటానన్నమాట మరి ఎందుకో తెలీదు నాకైతే మాత్రం ఇలాగా పీస్ఫుల్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తే ఎప్పుడు టెంపుల్స్కి వెళ్ళడానికి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను సో మనమైతే కొండపైకి వచ్చేసాం అండ్ ఇప్పుడు అయితే టికెట్స్ తీసుకోవడానికి సునీల్ వాళ్ళు వెళ్ళారు యాక్చువల్లీ మనకి దేవస్థానంలో కళ్యాణం అది చేయించుకోవచ్చు కాకపోతే ఫస్ట్ థింగ్ ఇంకా పెళ్ళవలేదు అండ్ మన పేరెంట్స్ కూడా లేరు కాబట్టి కళ్యాణం అలాంటివి ఏవి మనం చేయకూడదు అంటే చిన్నప్పుడు వచ్చినట్టు మా అక్క పెళ్లికి వచ్చినట్టు అన్నవరం మళ్ళీ ఇదే రావడం ఎవరు చిన్నదిన పెళ్లి చిన్న పెళ్లికి వచ్చి అప్పటి నుంచి మళ్ళీ రాలి ఇప్పుడే రావడం మళ్ళీ మేము వస్తుంటాం కదా ఎవ్రీ ఇయర్ పర్వాలేదు నాకు అంటే నాకు ఎందుకో తెలియదు కానీ టెంపుల్స్ చర్చ్ ఎప్పుడు నేను మసీద్కి వెళ్ళలేదు ఎలా చేయరు అని అని చెప్పారు మరి నాకు ముస్లిం ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ ఒకరు ఇద్దరు ఉన్నారు అంతే సో నాకు తెలియదు అన్నమాట అండ్ క్రిస్టియన్స్ హిందూస్వి అయితే మాత్రం నాకు చాలా ఇష్టం ఎక్కడికైనా వెళ్తాను నాకు ఇష్టం అంతే అండ్ అన్నవరం ప్రసాదం కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు చెప్పారు ఏంటి పిచ్చి సో నేను తింటూనే ఉంటానన్నమాట అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే మేము ఇప్పుడు ప్రసాదం ప్యాకెట్స్ తీసుకొస్తాము వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని మీట్ అంటే చాలామంది మీట్ అవుదామని అడిగారు కదా సో వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని మీట్ అవుదామని అనుకుంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి నేను ప్రసాదం ప్యాకెట్స్ తీసుకొస్తాను ఒక 2 డేస్లోనే మీరు మమ్మల్ని కలవండి లేకపోతే ప్రసాదం పాడైపోతుంది మేము ఎప్పుడైనా ఖాళీగానే ఉంటాం కాబట్టి మనం కలవచ్చు బట్ ప్రసాదం అన్ని రోజులు మన దగ్గర ఉంటే ఆ టేస్ట్ పోతుంది కాబట్టి మీరు ఒక 2 డేస్లో మమ్మల్ని కలిస్తే మేము పక్క మీకు ప్రసాదం ఇస్తాం ఓకేనా సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోవాలి కార్కి కార్లో లేదు అందుకే అరుస్తుంది గైస్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సో దర్శనానికి టైం అవుతుంది పదండి సో దర్శనం అయితే అయిపోయింది అండ్ ప్రసాదం అది కూడా తీసుకున్నాం మేము విఐపి టికెట్స్ తీసుకున్నాం మా టికెట్కి 3 ప్రసాదం ప్యాకెట్స్ ఫ్రీ వచ్చాయి అండ్ అలానే మేము ఒకటి 20 రూపీసే సో మేము ఒక 10 to 15 ప్యాకెట్స్ అలా తీసుకున్నాం ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తింటారు అండ్ ఎవరైనా ఫ్రెండ్స్కి కూడా ఇవ్వచ్చు అని చెప్పి తీసుకున్నాం అండ్ అసలు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి స్టోరీ ఏంటి అంటే వీరభద్రుడు అని ఒక అతను ఉండేవారు అతను
వరం కోరుకుంటారు. ఏమని అంటే, నా ప్లేస్లో పుణ్యగిరిగా నువ్వు వెళ్ళు, అంటే స్వామివారిని పుణ్యగిరిగా వెళ్ళమని చెప్పి వాళ్ళ వైఫ్ పంప, ఆవిడ పేరుతో పంప నది. అలా ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క స్టోరీ ఉంటుందన్నమాట. సింహాచలంలో అయితే ఓన్లీ అక్షయ తృతీయ రోజు మాత్రమే స్వామివారి విగ్రహం పెడతారు, మిగతా అన్ని రోజులు కూడా గుమ్మడికాయతో గంధం మొత్తం గీసి గంధపు చెక్కతోనే మనకు చేస్తారనమాట స్వామివారిని. అక్షయ తృతీయ అంటే నా బర్త్డే, నా బర్త్డే రోజు మాత్రమే స్వామివారిని పెడతారు. ఆ రోజు దర్శనం అవ్వడం కూడా చాలా కష్టం అనమాట. అండ్ ఈరోజు శ్రావణ మాసం అధిక మాసం, ఇది ఇంకా శ్రావణ మాసం రాలేదు, ఎందుకంటే ఇది మూడముంది కాబట్టి ఇది 17th తర్వాత అవుతుంది. 17th తర్వాత అయినది శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం వస్తుంది. సో అధిక మాసంలో మొదటి ఏకాదశి అనమాట ఇది. మామూలుగా అయితే అందరూ ఉపవాసం అది చేస్తారు, కాకపోతే అంటే మన కెపాసిటీ లేనప్పుడు మనం అలాంటివన్నీ చేసి ఇబ్బంది పడే కన్నా దేవుణ్ణి ప్రశాంతంగా దండం పెట్టుకుంటే మంచిది. నేను ఫస్ట్ దండం పెట్టుకునేదైతే ఎప్పుడు కూడా మా డాడీ బాగుండాలని దండం పెట్టుకుంటాను, ఎందుకంటే అతను బాగుంటే మా ఫ్యామిలీ అంతా బాగుంటుంది. సో నేను బాగుంటే నాని బాగుంటాడు, నాని బాగుంటే అందరూ బాగుంటాం కాబట్టి. అండ్ అలానే ఫ్యామిలీ మ్యాటర్ వచ్చేస్తే, ఫ్యామిలీ అంటే ఓన్లీ మా ఫ్యామిలీ 4 మెంబర్స్, నాని ఫ్యామిలీ 4 మెంబర్స్ కాదు, మన సబ్స్క్రైబర్స్ 1.8998 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలి, మా చుట్టుపక్కల బాగుండాలి, మాతో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని మేము తప్పకుండా ఎప్పుడు ప్రేయర్ చేస్తామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఏమో మరి తెలీదు, చిన్నప్పటి నుంచి అలా పెరిగిన వాతావరణమో లేకపోతే ఇంకా ఏంటో తెలీదు, మరి కొంచెం దేవుడన్నా గుళ్ళన్నా లలితా శాస్త్రం వస్తుంది, నాకు లలిత శాస్త్రం వచ్చు. సో లలిత శాస్త్రం అన్నా ఏమో తెలియని వైబ్ వస్తుంది అన్నమాట. కిందన మళ్ళీ గుడి అవుట్స్కట్స్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అలాంటివి ఏం గుర్తురావు, బట్ గుడిలో ఉన్నప్పుడు మాత్రం అవన్నీ తప్పకుండా గుర్తొస్తాయన్నమాట. నాని ఏంటి ఏమి మాట్లాడట్లేదు అనుకోకండి, నానికేం తెలియదు కాబట్టి అందుకే మాట్లాడట్లేదు. అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే, ఇలా వీడియో చేస్తుంటే అందరు చూస్తుంటే కొంచెం సిగ్గు కూడా వేస్తుంది, ఇంకా కిందకి వెళ్ళిపోదాం గైస్. సో కొండ దిగిన తర్వాత మధ్యలో ఒక దగ్గర ఆగాలనిపించింది, ఎందుకో అంటే ఇలాంటి వ్యూ మనకి ఓన్లీ దేవస్థానం టెంపుల్ దగ్గర కనిపిస్తుంది కదా, ఇలా వెళ్ళాలనిపిస్తుంది కానీ రోడ్డు మీద ఎవరైనా గుద్దేస్తారేమో అని భయం. పర్లేదులేండి, ఇట్స్ ఓకే. ఇదంతా తిరుపతిలో అయితే మంకీస్ ఉంటాయి కదా, నాకు జనరల్గా మంకీస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అరకు వీడియోస్లో వాటిలో కూడా చూసినా ఎప్పుడు కూడా నేను మంకీని ఆట పట్టిస్తుంటాను. చాలా బాగుంది లొకేషన్ అంతా కూడా. అండ్ మేము మంచి మంచి పిక్చర్స్ అన్నీ తీసుకున్నాం, అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి, తప్పకుండా వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ యా, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. ఇంకా మీతో చాలా మాట్లాడాల్సింది ఉంది, కిందకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. బాయ్ గైస్.